కోవిడ్ తో అత్యవసర పరిస్థితులు ఉన్నాయని మందులు వెంటిలేటర్ ఆక్సిజన్ వాడకం బెడ్ల పెంపపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. మరణాల సంఖ్య పెరుగుతుండడంతో దీనిపై వైద్యులు దృష్టి సారించి సరిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన రుయా స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య అధికారులతో విడివిడిగా పలు అంశాలపై చర్చించారు. కోవిడ్ పరీక్షలు స్విమ్స్ లో మూడు ఆర్టిఫిషియర్లు ఉన్నాయని స్విమ్స్ లో 4000 టెస్టులు చేస్తున్నారన్నారు. డాక్టర్లు విజిట్ కు రావడం లేదని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రెమిడెసివిర్ వాడకం అధికంగా ఉందన్నారు. కోవిడ్ గైడ్ లైన్స్ మేరకు వాడాలని కలెక్టర్ సూచించారు. బయటకు వెళ్లినట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఆక్సిజన్ బంగారం కన్నా ఎక్కువ విలువగా మారిందని రాష్ట్రంలో ఆక్సిజన్ వాడకం రియాలోనే అధికంగా ఉందని తెలిపారు. And associate professors and doctors, PGs who are going inside on how they have to manage the case. You have to tell me the system you have put in place to check who is getting, who is first of all being prescribed follow cheyali. And the prakarane remdesivir administer cheyali. And who is administering in the patient? This shall be clearly written and order shall be issued. COVID-19 routine should bring clinical management of cases in view of the increasing number of deaths that are happening. This is the expert team and fifth is functioning of the lab. No, see, with that tank will take 2 weeks time. And then our patients, they are putting the new cases last 3 days. That's why I said, strictly, it's really non-option. Very difficult to create too much load, sir. But too much load, oxygen point, usage of oxygen depends on it. ఇప్పుడు డాక్టర్ హరికృష్ణ రూయా కూడా చెప్పారు. సో దిస్ లెవెల్ ఆఫ్ కన్సంప్షన్ యూ కెనాట్ సస్టైన్.